హిందూ క్యాలెండర్ ప్రకారం మనకు గ్రహణం అనగానే ఒక రకమైన భయం కలుగుతుంది మరి ముఖ్యంగా ఇంట్లో గర్భిణీలు ఉంటే చాలా జాగ్రత్తలు అవసరం వారిని సైంటిఫిక్గా కాదనుకున్నా ఇప్పుడు చెప్పుకునే సైన్స్ కంటే ముందే గ్రహణాలు గ్రహాల గురించి మన పూర్వీకులు ప్రపంచానికి పరిచయం చేశారు సరిగ్గా మరో చంద్రగ్రహణం ఆగస్టు ఏడవ తేదీన రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లకు మొదలవుతుంది ఎనిమిదవ తేదీ పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్లకు ముగుస్తుంది అంటే గంట యాభై ఐదు నిమిషాల పద్నాలుగు సెకండ్లు గ్రహణం ఉంటుంది మన దేశంలో ఈ గ్రహణం పాక్షికంగానే కనిపించినా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదంటున్నారు పండితులు గ్రహణం పట్టే సమయంలో ఎలాంటి పూజలు చేయకపోవడం మంచిది ఇక ఇంట్లో గర్భిణీలు ఉంటే ఇంకా ఏమైనా పుణ్య కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా గ్రహణం తర్వాత కేతు పూజ చేస్తే మంచిదనేది పండితులు చెబుతున్న మాట పౌర్ణమి రోజు కాబట్టి మానసికంగా కూడా కొంతమంది ఆందోళనకు గురవుతారు మరి సముద్ర తీర ప్రాంతంలో ఉండేవారికి అందులోనూ ఆడవాళ్లకైతే కొద్దిగా ఆందోళనగానే ఉంటుంది అలల ఆటుపోట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఎటువంటి కారణం లేకుండా టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి ముందే జాగ్రత్త వహిస్తే మంచిది ఇక గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం మంచిది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు గతంలో చంద్రగ్రహణం పట్టే సమయానికి కనీసం తొమ్మిది గంటల ముందు నుండి గ్రహణం వీడే వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకునేవారు కాదు కనీసం నీళ్లు కూడా ముట్టుకునేవారు కాదు ఇప్పుడు కూడా కనీసం మూడు గంటల ముందే తింటే చాలా మంచిది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకపోవడం మంచిది గ్రహణం వలన వారికి గర్భస్రావం కూడా కావచ్చంటారు బెడ్ పైనే కొద్దిగా కదలకుండా హాయిగా నిద్రపోవడం మంచిది అది తప్ప ఎలాంటి పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది ఇతరులు కూడా తల దువ్వడం తినడం నీళ్లు తాగడం సహా ఎలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిది గ్రహణం వచ్చే సమయంలో విధుంతుడా నమస్తుభ్యం సింహికానందచ్యుతం నేణ నాగస్య రక్షమాం వేద జబ్దాహ్యత్ అనే మంత్రం చదువుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు ఎందుకంటే రాహుకేతువులు సూర్యచంద్రులపై పగ తీర్చుకునేందుకు కాచుకూర్చుంటారు రాహు కేతు అనేవి రాక్షసుడి శరీర భాగాలు ఒకటి తల మరొకటి మొండెం అందుకే గ్రహణకాల సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటారు ఇక వారి పరంగా చూస్తే కొంతమందికి ఈ గ్రహణం చెడు ఫలితాలను తీసుకురావచ్చు మరి ముఖ్యంగా మిథునం తుల మకర కుంభరాశివారు జాగ్రత్తగా ఉండాలి మిగతా వారికి మంచి లేదంటే యావరేజ్ ఫలితాలను సూచించొచ్చు కానీ పెద్దగా భయపడాల్సిన పనిలేదు అయినా గ్రహణం పట్టే సమయంలో మామూలుగా ఎలాంటి పనులు చేయకుండా ఉంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి